ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భజన మార్గం అనే దాని గురించి తెలియజేస్తూ త్యాగయ్య చెప్పిన కీర్తనలు పుంఖాను పుంఖాలుగా మనకి సరైన భక్తి మార్గాన్ని బోధిస్తున్నాయి. భజన అనే మాటకి భక్తి అనే అర్థం. భజించుట అనగా ఆశ్రయించుట, అది భక్తి అంటే. అయితే భక్తిలో భేదాలు అనేక ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో భగవంతుని ఆశ్రయిస్తారు. కానీ సాత్విక భావంతో భగవంతునిపై ప్రీతితో ఆయన సంతోషించాలని మనం శుద్ధులం కావాలని ఆశ్రయిస్తే అది ఉత్తమమైన భజన అనిపించుకుంటుంది. అదే భాగవత మార్గం. దాన్నే త్యాగయ్య అనుసరించారు, మనకి బోధించారు. భజన ఏమిటో గత కీర్తనలో చెప్పుకుంటూ, భజన ఏది కాదో మరొక కీర్తనలో చెప్తున్నారు ఎదుకల కాంభోజరాగంలో. అది కాదు భజన మనస, ఎత్తుగడే ఇలా మొదలవుతుంది. అది కాదు భజన. అది కాదు భజన అంటే ఏది కాదు? ఎదలో నెంచుటొకటి పై ఎద కలిగినచోనొకటి, అది కాదు భజన. లోపల ఒకటి పెట్టుకుని పై పైన మరొకటి చూపించడం భక్తి కాదు, ఇది చెప్పారు. అంటే భగవంతుడి కన్ను ఎవరూ కప్పలేరు. బయటికి మనం కీర్తనలు పాడుతూ జపాలు చేస్తూ ఉన్న మనసులో ఆయనపై స్థిరమైనటువంటి విశ్వాసం కానీ ఆశ్రయబుద్ధి కానీ లేనప్పుడు ఏమి కీర్తించేం ప్రయోజనం? అందుకు ఉత్తమమైన భజన అది కాదు సుమా అన్నారు. అది కాదు భజన. ఎదలో నించుటొకటి పై ఎద కలిగినచోనొకటి. పై ఎద అన్నక్కడ పై పైన అని అర్థం. ఇక్కడ అంటే బాహిరంగా భక్తిని చూపించినంత మాత్రం అది భజనము కాదు సుమా, ఆంతరింగంగా ఉండాలి. అంటే హృదయంలో ఉండాలి ఇది అని చెప్పడం. అలాగని బయట చూపించకూడదని కాదు, హృదయంలో ఉంటే బయట చూపించడం వేరు. హృదయం లేకుండా కేవలం బయటికి ఎన్ని భజనలు చేసినప్పటికీ అది కాదు భజన అని చెప్తూ, గొప్పతనమునకై ఆశ కుత్సిత విషయ పిపాస మెప్పులకై బహువేషమిడి ఉప్పతిల్లెదరు త్యాగరాజ వినుత. గొప్పతనమునకై ఆశ. కొంతమంది భగవద్భక్తులను చెప్పుకుంటున్న లోకంలో పేరు కోసం కీర్తి కోసం ఆశపడుతూ ఉంటారు. ఇంకోటి కుత్సిత విషయ పిపాస, లోక విషయాలపై కుత్సితమైనటువంటి దాహం కలిగి ఉంటారు. నిజమైన భక్తులకి లోక విషయాలపై లాలస ఉండదు. అలాంటిది ప్రతి పైసా మీద లోక విషయాల మీద ఒకనొక మోహపడి అవి దాచిపెట్టుకోవాలనే కోరిక, అవెవరో దోచుకుంటారేమనే భయం, దోచుకోవాలనుకున్న వాళ్ళ మీద కోపం, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇలాంటి విషయ పిపాసలు కలిగి గొప్పతనం కోసం ఆశపడుతూ మెప్పుల కోసం వేషాలు వేసుకుంటూ, అంటే అవతల వాళ్ళు మెచ్చుకోవాలని వేషాలు వేసుకుంటూ ఉప్పతిల్లెదరు. ఉప్పతిల్లెదరు అంటే మిడిసిపడుతూ ఉంటారు. అంతేకాదు ఉప్పతిల్లెదరు అంటే ఉత్పత్తి చెందుట అనే మాట నుంచి పుట్టింది అనుకోవచ్చు. ఉప్పతిల్లెదరు అంటే పుడుతూ చస్తూ వెళుతూ ఉంటారని అర్థం. చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి అని చెప్పినట్లుగా కపటము కలిగిన భక్తి భక్తి కాదు అని దీని యొక్క తాత్పర్యంగా చెప్తున్నారు త్యాగరాజ మహర్షి. అంటే ఎదలో నుంచుటొకటి పై ఎద కలిగినచోనొకటి, అది కాదు భజన. అంటే కపటము కలిగి ఉండడం భక్తి కాదు. ఈ మాట భాగవతంలో 2వ శ్లోకంలోనే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిన్మత్సరాణాం సతాం అంటూ భాగవతకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అంటే కపటము లేని ధర్మమే నిజమైన భక్తి, అదే భాగవత ధర్మంగా ఈ గ్రంథంలో చెప్తున్నాము అన్నాడు వ్యాస భగవానుడు. అది కపటము లేని భక్తి అంటే నిష్కపటంగా హృదయంలో ఏదుందో బయటకు అది ఉండాలి. అంతేగాని హృదయంలో ఒకటి ఉంచుకుని బయట ఒకటి చూపించడం కాదు సుమా. ఇదే భావాన్ని మరొక కీర్తనలో తెలియలేరు రామ భక్తి మార్గమును అనే కీర్తనలో వేగలేచి నీట మునిగి బూది పూసి వెరికి శ్లాఘనీయులై తిరిగేరే గాని తెలియలేరు రామ అన్నారు. అంటే కొంతమంది స్నానాలు చేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని మంచి వేషాలతో కనబడుతుంటారు. పెద్ద పెద్ద మాలలు వేసుకుని, తులసి మాలలు, రుద్రాక్ష మాలలు, నిలువుబొట్లు, అడ్డబొట్లు ఏవో పెట్టుకుని వేషాలు వేసుకుని కనబడుతుంటారు. వెలికి శ్లాఘనీయులై తిరిగేరే కానీ తెలియలేరు రామ భక్తి మార్గమును అన్నారు. అంటే ఈ వేషభూషలు వద్దని కాదు, భక్తి లేని వేషభూషలు ఎందుకయ్యా, భక్తితో అవి చేయమని చెప్తున్నారు. సరిగ్గా అక్కడ భావమే ఇక్కడ మెప్పులకై బహువేషమిడి అనే మాటలో ఈ కీర్తనలో కూడా చెప్పారు. ఇతరులు మెచ్చుకోవాలని చెప్పి వేషాలు వేసుకు తిరుగుతూ ఉప్పతిల్లెదరు, మిడిసిపెడుతూ ఉంటారు, పొడుతూ చస్తూ ఉంటారు, అది కాదు భజన. అటువంటిది భజన కాదు
అని చెప్తూ ఎటులైన భక్తి వచ్చుటకై యత్నము సేయవే అని మరో కీర్తనలో చెప్తున్నారు. రెండింటిని మనం అనుబంధం చేసుకుంటే మరొక అద్భుత భావం. ఇది సామ అనే రాగంలో స్వరపరచబడినది. ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే. కనుక మానవుడు భక్తి తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయాలి, మిగిలిన అన్ని మార్గాల కంటే గొప్పది. కానీ అదేమిటో స్పష్టంగా తెలుసుకో, ఇలాంటి కపటమైన భజన కాదు అని బోధిస్తున్నారు. ఈ శ్యామరాగ కీర్తన భావం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీరామ చరణారవింద. మార్గశిర మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. భారద్వాజ రతాన్ శ్రుత్వా గోపీనాం మంథనధ్వనీన్ కృష్ణం సేవితుమాగచ్చేత్యుక్తాం గోదాం నమామ్యహం. ఏ వ్రతాన్ని ఆచరించాలన్నా సరే ఒక సమయం ఉంటుంది. ఈ పవిత్రమైన ఈ ధనుర్మాస వ్రతంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుప్పావేలో ఉపదేశింపబడిన ఈ వ్రతం ఏదైతే ఉన్నదో, ఈ వ్రతానికి సంబంధించినటువంటి సమయం ఎప్పుడంటే భారద్వాజ రతాన్ శ్రుత్వా. భరద్వాజ పక్షులు అని చెప్పేసి ఒక విధమైన పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల సమూహాలు అవి ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందర వృతం చేసుకుంటూ, అంటే రకరకాల శబ్దాలని చేసుకుంటూ బిలబిల్లాడుతూ ఎగురుతూ ఉంటాయన్నమాట. సూర్యోదయం తర్వాత అవి కనబడవు. కనుక ఆ భారద్వాజ పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చక్కటి ఆ అరుపులు ఏవైతే ఉన్నాయో ఆ అరుపుల్ని వింటూ నీవు నిద్రలేవలసింది, అంటే ప్రాతకాలంలో నువ్వు నిద్రలేవాల్సిందే, వ్రతంలో ఇది ఒక నియమము అని చెప్పడం. అదేవిధంగా గోపీనాం మంథన ధ్వనీన్, ఇప్పుడైతే మనకు చల్లచిలకడం అనేటువంటి అభ్యాసమే పోయింది, కానీ పెరుగు నుండి చిలికి మజ్జిగను తీయడం అనేటువంటిది ప్రాచీన కాలంలో ఒక అలవాటు సంప్రదాయం. ఆ మజ్జిగను చిలకడం అనేటువంటిది ఎప్పుడు చేసేవారు అంటే తెల్లవారుజామున చేసేవారు. చక్కగా కుండలలో క్షీరాన్ని నిక్షిప్తం చేసి ఉష్ణీకరించి తోడి పెట్టిన తర్వాత, పెరుగైన తర్వాత ఆ పెరుగుని చిలికేవారన్నమాట. చిలికితే మంచి వెన్న పుడుతూ ఉండేది. కనుక అందులో ఈ రేపల్లె వాడలో గోపికలందరూ కూడా ఈ ప్రాతకాలంలో చల్ల చిలికేటువంటి సమయం అమ్మాయిది, కనుక ఈ సమయంలో నువ్వు నిద్రలేవాలి అని చెప్పడం. అది కూడా ప్రాతకాలమే, సూర్యోదయాత్ పూర్వమే అన్నమాట. కనుక ఇలా భారద్వాజ పక్షుల యొక్క వృతాలను వింటూ ఈ గోపికా స్త్రీలందరూ చిలికేటువంటి ఆ చల్లకు సంబంధించినటువంటి ధ్వనులను వింటూ మనం ఈ కాలాన్ని గడపాలి అని చెప్తున్నారు. దానితోపాటు కృష్ణం సేవితు మా అగచ్చ, ఈ ప్రాతకాలంలో మేలుకొని నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే శ్రీకృష్ణ సేవనం చేయాలి అని, ఇతి ఉక్తాం గోదాం నమామ్యహం అని గొప్ప ఉపదేశాన్ని ఇచ్చినటువంటి ఆ గోదాంబికాదేవికి నా నమస్కారము అని ప్రతి ఒక్కరూ భావించుకోదగినటువంటి మాసం ఈ మార్గశీర్ష అంతర్గతమైన ధనుర్మాసం. మార్గశిర మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 30వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులు మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి హస్తానక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. కృష్ణపక్షంలో అష్టమీ తిథి అనేది శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ రోజున ఈ అష్టమి గడియలు సూర్యోదయం తర్వాత కొంతసేపు ఉంటున్నాయి, మరునాటి ఉదయం లోపల నవమి ఏష్యమైపోతున్నది. కనుక నవమి దుర్గాంబికాదేవి సమర్చనానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. కనుక శివపార్వతులను లేదా దుర్గామహేశ్వరులను ఇద్దరిని కూడా మనం అర్చించుకోదగినటువంటి రోజు ఈరోజు అన్నమాట. అలాగే వారం ఆదివారం కనుక మనం సూర్య సంబంధమైనటువంటి స్తుతులను, కవచాలను, అరుణ పారాయణాన్ని వీటన్నిటిని కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే హస్తానక్షత్రం అనేటువంటిది గణేషునికి చాలా ప్రియతరమైనటువంటి నక్షత్రం అది, కనుక గణేషుని కూడా మనం అర్చించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.